అది 2009. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ అస్థిరత ఏర్పడింది. కొంతమంది జగనే సీఎం అవ్వాలని, మరికొంతమంది వద్దు అని ఒక గొడవ మొదలైంది. చివరికి అధిష్టానం కూడా జగన్ గారిని పక్కన పెట్టడం, ఆ తర్వాత ఆయన వాళ్ళని ధిక్కరించి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్లడంతో ఇంకా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి 2011లో తన సొంత పార్టీ పెట్టాడు. దాని పేరే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే జగన్ గారిని సిబిఐ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు సంవత్సరం పైనే ఆయన జైల్లో ఉన్నాడు. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే జైలుకు వెళ్లడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అలాంటి టైంలో వైఎస్ షర్మిల గారు బరిలోకి దిగారు. ఒక ఆడ పులిలా అన్ని తానై అన్నలేని లోటు కనబడకుండా కష్టకాలంలో పార్టీని నడిపింది. కార్యకర్తల్లో ఒక జోష్ నింపి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి 18 సీట్లలో పోటీ చేస్తే 15 సీట్లు గెలవగలిగింది. అంటే అందులో షర్మిల గారి పాత్ర చాలా ఉంది. ఇలా ఇంత ధైర్యంగా కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలిచిన వైఎస్ షర్మిల గారు ఎందుకు అన్నకి బద్ద శత్రువైన అన్నని జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది? అన్నకి చెల్లకి మధ్యలో ఏం జరిగిందనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయనకి తిరుగులేకుండా పోయింది. ఇంత భారీ మెజారిటీ రావడానికి చెల్లెలు వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే అన్న జైలుకు వెళ్లిన సమయంలో కష్టపడి పార్టీని కాపాడడం నుండి 2019 ఎన్నికల్లో ప్రచారం వరకు ఆమె ఎంతో కష్టపడ్డారు. నేను కష్టపడి పనిచేశాననే భావన ఆమెలో ఉండడంతో ప్రభుత్వంలో పదవిని ఆశించారు. అయితే జగన్ గారు తిరస్కరించడంతో కొంత మనస్తాపానికి గురైంది. దీనితో పాటు నిదానంగా షర్మిల భర్త అనిల్ ని, అలాగే షర్మిల గారిని కూడా దూరంగా ఉంచుతూ రావడాన్ని షర్మిల గారు జీర్ణించుకోలేకపోయారు. ఇక దీనితో ఏపీలో ఉండడం కంటే తెలంగాణలోనే ఉండడం మంచిదని భావించి అక్కడికి వెళ్లిన తర్వాత వైఎస్ఆర్ టీపీని స్థాపించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని రాష్ట్రంలో కేసీఆర్ పై పోరాటం చేశారు. చివరికి స్వతంత్ర రాజకీయాల్లో రాణించలేమని భావించారో ఏమో కానీ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె కాంగ్రెస్ లోకి రావడాన్ని కాంగ్రెస్ పెద్దలు స్వాగతించారు. ఏపీలో పూర్తి స్థాయిలో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ లోకి రావడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ వారు భావిస్తున్నారు. అన్న జగన్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడంతో రాజకీయంగా అన్నా చెల్లెల మధ్య వార్ మొదలైందని చెప్పవచ్చు. ఇలా ఇవన్నీ ఒక కారణమైతే అన్నా చెల్లెల మధ్య మనస్పర్ధలకు ప్రధాన కారణాలు ఇంకొన్ని ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ప్రభుత్వంలో తనకు కూడా పదవి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ను వైఎస్ షర్మిల గారు కోరారు. తనకు కడప ఎంపీగా కానీ రాజ్యసభ కానీ ఇవ్వాలని కోరగా అందుకు తల్లి విజయమ్మ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పింది. ఈ విషయంలో జగన్ డిఫర్ అయ్యారు. కుటుంబంలో ఒకరు సీఎం స్థానంలో ఉన్నందున ఇంకొకరికి ప్రభుత్వ పదవి ఇవ్వడం మంచిది కాదని తిరస్కరించారు. పాయింట్ నెంబర్ 2, నాన్న కోరిక మేరకు నాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని షర్మిల జగన్ ని కోరారు. అందుకు జగన్ పూర్తి స్థాయిలో అంగీకరించలేదు, కొంతవరకు ఇస్తానని చెప్పారు. నాకు సగభాగం ఇవ్వాలని షర్మిల పట్టుబట్టడంతో ఏమీ చెప్పకుండా దాటవేశారు. ఈ విషయంలో విజయమ్మ కూడా జగన్ తో విభేదించింది. షర్మిల సంపాదనపై కూడా ఇంట్లో చర్చ సాగినట్లు ఒక సమాచారం. పాయింట్ నెంబర్ 3, చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య విషయంలో చొరవ తీసుకోకుండా వదిలేయటాన్ని కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. సమగ్రమైన దర్యాప్తు ఎందుకు జరిపించడం లేదని షర్మిల అన్నను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. ఇంకా పాయింట్ నెంబర్ 4, వైఎస్ జగన్ గారి భార్య అయిన భారతీ రెడ్డి గారు విజయమ్మకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆడపడుచు షర్మిల గారికి పదవులు దక్కకుండా అడ్డుకోవడం, ప్రభుత్వంలో వైఎస్ భారతి గారి జోక్యం పెరగడం. పాయింట్ నెంబర్ 5, జగన్ సీఎం అయ్యాక షర్మిల విజయమ్మలకు భారతీ రెడ్డి ప్రాధాన్యత లేకుండా చేయడం. పాయింట్ నెంబర్ 6, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తూ రావడం. పాయింట్ నెంబర్ 7, మొదటిసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో భారతీ రెడ్డి గారి అనుచరులు కొందరు మంత్రులుగా మారటం. ఈ విషయాలలో వైఎస్ షర్మిల గారికి మద్దతుగా కొంతమంది సీనియర్ నాయకులు కూడా ముందుకు వచ్చారు. వాళ్లలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఆయన ఒక మాట అన్నారు, ఇది ప్రతి ఇంట్లో ఉండేదే, ఇంటింటి రామాయణాన్ని ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది, కుటుంబ సభ్యుల్లో ఎవరికి పదవులు వద్దనుకుంటే ఇప్పుడున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి బంధువు కాదా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి బంధువు కాదా, వాళ్ళందరికీ లేనిది షర్మిలకే ఆంక్షలు ఎందుకు, వారికి పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించవచ్చు కదా. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిన డాక్టర్ చింతామోహన్ రెడ్డి గారు కూడా ఇలా అన్నారు, వైఎస్ షర్మిల రాజకీయంగా తెలివైన నిర్ణయం తీసుకున్నారు, అన్న వద్ద ఉండి రాజకీయంగా ఎదగాలంటే జరిగే పని కాదని ఆమె తెలుసుకున్నారు. ప్రస్తుతం షర్మిల తీసుకున్న నిర్ణయం ఆమె ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి వారి వ్యక్తిగతం, వాటి గురించి నేను మాట్లాడలేను. రాజకీయంగా ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల రావడం వల్ల రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. అన్నా చెల్లెల మధ్య జరిగే వార్లో ఏమవుతుందోనని సామాన్యుల మనసులో ఉంది. షర్మిల చేసింది మంచి పని అని ఆయన అన్నారు. వైఎస్ షర్మిల గారు
గారు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంని కొంతమంది తప్పుబడుతున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. జగన్ గారు చేద్దామనుకున్న ఓదార్పు యాత్రని అడ్డుకున్నారు. చివరికి జగన్ గారిని జైల్లో పెట్టించారు. ఇన్ని చేసిన కాంగ్రెస్ చింతకి షర్మిల గారు చేరడం, పైగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం తన తండ్రి కల అని చెప్పడం చాలా వింతగా ఉండడంతో పాటు రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అనే భావన నిజమని నిరూపిస్తుంది. అయితే ఇంకొంతమంది మాత్రం ఇదంతా వైఎస్ ఫ్యామిలీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ అని కూడా అంటున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ గారు మోడీ గారికి మద్దతిస్తున్నారు. రేపు మెయిన్ ఎలక్షన్స్ లో జగన్ గారు ఓడిపోయినా ఒకవేళ కేంద్రంలో మోడీ గారు వస్తే జగన్ గారు కాస్త సేఫ్ గా ఉంటారు. అదే ఏపీలో జగన్ గారు ఓడిపోయి సెంటర్ లో కాంగ్రెస్ వస్తే జగన్ కి అస్సలు సేఫ్టీ ఉండదు. సో ముందు జాగ్రత్తగా వైఎస్ జగనే షర్మిలతో కాంగ్రెస్ లో కలిసే వ్యూహం పన్నాడు అనేది చాలా మంది వాదన. ఏది ఏమైనా ఈసారి ఏపీలో జరిగే ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ లో చేరిన వెంటనే షర్మిల ఒక మాట చెప్పింది, అధిష్టానం చెప్తే తను ఎక్కడైనా పోటీ చేస్తాను అని. అంటే దీని అర్థం ఏపీలో తన అన్నకి ఎదురు వెళ్లడానికి షర్మిల గారు సిద్ధంగా ఉన్నారు అని. మరి ఈ అన్నా చెల్లెల యుద్ధం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.